ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బేలమండల ఆదివాసీ సంక్షేమ పరిషత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు బేలమండల కేంద్రంలోని కొమర భీం కాంప్లెక్స్లో ఆదివాసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. మండల రాయి సెంటర్ అధ్యక్షులు కోరంగే సోనేరావు మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీ గూడాల తాండా కదిలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగస్వాములు కావాలన్నారు. ఆదివాసులు ఐక్యతను చాటి చెప్పాలని పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్వహించినటువంటి సభ, ముఖ్యంగా ఈ సభ ఉద్దేశము ప్రపంచ ఆదివాసీ దినోత్సవము 9 ఆగస్టు నాడు నిర్వహించబడును. మరి ఇట్టి విషయాన్ని ఇక్కడ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో మరియు తొమ్మిదిగల కుల సంఘాలు మరి ప్రజా సంఘాలతో కలిసి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుటకు బేలమండల కేంద్రంలో నిర్వహించుటకు, అలాగే రాష్ట్ర స్థాయిలుగా హైదరాబాద్లో కూడా నిర్వహించాలని, మాకు ఆదేశానుసారంగా జిల్లా హైదరాబాద్లో కూడా నిర్వహించాలని చెప్పడం జరిగింది. అయితే పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో కూడా మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుటకు మన ఆదివాసులు అంతా ఏకతాటిగా పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో తిరిగి రావాలని పిలుపుని ఇవ్వడం జరుగుతుంది. మరి అదే మన మండల కేంద్రంలో కానీ, మళ్ళీ గ్రామస్తులు గ్రామంలో కానీ ప్రతి ఒక్కరు ఆ రోజు జెండా ఎగురవేసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా పెద్ద ఎత్తున ఒక పండుగలాగా జరుపుకోవాలని అందరికీ మనం ఇస్తున్నాం.